సేల్స్ సోర్స్, మ్యూల్ సాఫ్ట్, నెట్వర్క్ ఇంజనీరింగ్, ఇలా ఏంటి అంటే చాలా డొమైన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ నన్ను అడిగారు, సో నేను డైరెక్ట్ కమెంట్ రిప్లై ఇవ్వకుండా వీడియో చేస్తే ఇంకా ఎక్కువ మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి, ఈ డొమైన్స్ లో అంటే సేల్స్ ఫోర్స్, మ్యూల్ సాఫ్ట్ కానీ సైబర్ సెక్యూరిటీలో కాల్స్ ఎలా ఉన్నాయి అనేది దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఆటోమేషన్, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే చాలా టెక్నాలజీస్ గురించి అడిగారు. అండ్ కొన్నిట్లో కాల్స్ ఉన్నాయి, కొన్నిట్లో అసలు లేవు. సో దాని గురించి మనం డెఫినెట్లీ, ఒకవేళ ఉంటే ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కాల్స్ ఉన్నాయనే విషయం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఏంటి అంటే మనము బేసిక్ గా ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. టెర్మినేషన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ మనము కెరియర్ స్టార్ట్ చేయొచ్చా అంటే టెర్మినేషన్ అనేది కొన్ని వందల వేల మందికి జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఓపెన్ అండ్ అందరికి తెలిసిన విషయం. దీంట్లో సీక్రెట్ మార్కెట్ తెలియంది ఏం లేదు ఇక్కడ. సో మీరు దాని గురించి ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ టెర్మినేట్ అయితే అంటే టెర్మినేట్ ఎలాంటి రీజన్స్ అయ్యారు, కావాలని టెర్మినేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఒకవేళ కావాలని నిజంగా కంపెనీస్ ఈ మధ్య టెర్మినేట్ చేస్తున్నాయి కాబట్టి మీరు ఆ విషయాన్ని కంపెనీకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని, సో బిఫోర్ ద కాల్ ఏదైనా కానీ మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వక ముందే మీరు హెచ్ఆర్ తో ఏదైతే ఇంటర్వ్యూకి స్కెడ్యూల్ చేసేటప్పుడే మీరు క్లియర్ గా సో అండ్ సో రీజన్ వల్ల నేను ఈ విధంగా టెర్మినేట్ అయ్యాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంది, కావాలని చేశారు, సో మీకు ఓకే అనుకుంటే నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతానని చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పి అటెండ్ అవ్వండి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. టెర్మినేషన్ అయితే ఇన్ ఫ్యూచర్ ఉండదా అనే విషయం మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్, దానికి టెర్మినేషన్ అయితే ఇక వందల వేల మంది ఉన్నారు, వాళ్ళందరి ఫ్యూచర్లు ఏమైపోవాలి. సో అలాంటిది ఏమి మీరు టెన్షన్లు భయాలు పెట్టుకోకండి. ఓకే, నో వరీ ఆన్ దట్. ఓకే, క్లియర్. అయితే ఇక్కడ సేల్స్ ఫోర్స్ గురించి మాట్లాడుకుందాము. సేల్స్ ఫోర్స్ లో కాల్స్ ఉన్నాయా లేవా? సేల్స్ ఫోర్స్ లో కాల్స్ ఉన్నాయి. ఫ్రెషర్ కి బేసిక్ ఏంటి అంటే కొన్నిసార్లు ఫ్రెషర్ కి ఉంటుంది, మనకైతే రిక్వైర్మెంట్ బట్టి ఫ్రెషర్ కి కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి, బట్ మోస్ట్లీ ఫ్రెషర్స్ కి ఉండొచ్చు, లేకపోతే 3+ వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ అనేవి, 3+ 4+ వాళ్ళకి కాల్స్ ఎక్కువ ఉంటాయి. మ్యూల్ సాఫ్ట్ అనేది ఇప్పుడు అంతగా లేదు. నెట్వర్కింగ్ ఇంజనీర్ ఎస్ బాగానే ఉంటుంది, ప్రెషర్ కి బాగానే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది, ఎక్కువ ప్యాకేజెస్ అయితే ఉండవు. అండ్ సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఏంటి అంటే ఎక్కువ హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండవు, లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇది మనము కాల్స్ ఉన్నాయా లేవు అని చెప్పడానికి కూడా అవ్వదు, ఎందుకంటే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ దాని తర్వాత విషయానికి వస్తే వర్క్ ఎటో, సో కాల్స్ లేవు. అండ్ దాని గురించి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా పెట్టినా ఫ్రెషర్ అయినా కానీ కాల్స్ లేవు. అండ్ స్నోఫ్లేక్ విషయానికి వస్తే స్నోఫ్లేక్ ఈజ్ గుడ్, బట్ ఇప్పుడైతే కొంచెం మార్కెట్ అనేది స్లోగా ఉంది. పవర్ బిఐ అనేది ఇప్పుడు బాగుంది, ఇప్పుడైతే పర్వాలేదు, తర్వాత ఎట్లుంటుంది అనేది మనం చెప్పలేము. ఇప్పుడైతే కొంచెం మార్కెట్ అనేది బెటర్గా ఉంది. అండ్ పైథాన్ అయితే కొంచెం కాల్స్ అనేవి తక్కువ ఉన్నాయి ఇప్పుడు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగానే ఉన్నాయి, 4+ 5+ వాళ్ళకి పైథాన్కి బాగానే ఉన్నాయి. అండ్ జావా వాళ్ళకి, జావా ఫుల్ స్టాక్ చూసుకుంటే ఫ్రెషర్కి లేదా 1+ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ హ్యూజ్ కెరీర్ గ్యాప్ ఉంటే కొంచెం కష్టమే. అండ్ అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ, ఎక్స్పీరియన్స్ 4+ 5+ వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంది. ఇన్ఫర్మేటికా ఇట్ ఈస్ గుడ్ బట్ 5+. జావా స్క్రిప్ట్ అనేది, ఒక్క జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే కాల్స్ అయితే లేవు, కాంబినేషన్ లో యాడ్ చేసుకుంటే కాల్స్ అనేవి ఉంటాయి. తర్వాత విషయానికి వస్తే యూఐ యూఎక్స్ అనేది ఫ్రంట్ ఎండ్ కి అయితే కాల్స్ లేవు, అది ఆల్మోస్ట్ ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ స్టాక్ అయితే కొంత ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ డైనమిక్ 365 ఎస్, దీనికి కూడా కాల్స్ ఉన్నాయి, ఫ్రెషర్ కి లేవు. అండ్ 3+ కి 4+ ఉన్నాయి. అండ్ ఒరాకిల్ ఫ్యూజన్ కూడా అంతే. అండ్ ఎజూర్ డేటా ఇంజనీర్ కూడా ఒక స్టూడెంట్ అడిగాడు, సో ఎస్ దీనికి అయితే కాల్స్ ఉన్నాయి, ఓన్లీ ADF కి అయితే లేవు, అలాంగ్ విత్ పవర్ బిఐ కాంబినేషన్ ఉన్నాయి. డేటా ఇంజనీర్ కి అయితే డెఫినెట్లీ ఏంటి అంటే ఎలా ఉంటుందంటే ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డొమైన్ చేంజ్ అయితే వర్కౌట్ అవుతుంది, కానీ అంటే ఫ్రెష్ గా కెరియర్ స్టార్ట్ చేయాలంటే మాత్రం కష్టం. సో వీటికి అయితే నేను ఆన్సర్స్ చెప్పాను. అండ్ ఫర్దర్ గా ఇంకా ఇంకా టెక్నాలజీస్ ఉంటే మీరు కమెంట్లు పెట్టండి, మళ్ళీ నేను వాటి అన్నింటిని రివైవ్ చేసి మొత్తం నాకు తెలిస్తే వెంటనే చేసేస్తాను, నేను వెంటనే అప్డేట్ చేసేస్తాను. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని కొంత రీసెర్చ్ చేసి తెలిసిన వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ నేను ఒకటే చెప్తాను, సో మనకి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్, ఈ మధ్య చాలా నేను చూస్తూ ఉన్నాను వాళ్ళకేమో అసలు కనీసం 14, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. అండ్ చాలా క్లమ్జీగా ఉంటుంది వాళ్ళ కెరియర్ అనేది, చాలా క్లమ్జీగా ఉంటుంది. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే మీకు జాబ్ వచ్చేస్తుంది పోస్టులు జాయిన్ అయినప్పుడు. నేను ఏమంటున్నానంటే మనకి వర్కౌట్ కాలేదనుకో, సాఫ్ట్వేర్ వర్కౌట్ కాలేదు, మనం బతకలేకుండా నేను చచ్చిపోం. ఓకే, వేరే డొమైన్స్ ఉన్నాయి, వాటిలో ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్లోనే సాఫ్ట్వేర్ జాబ్ రాకపోతే ఇక నాకు ఫ్యూచర్ లేదు, ఇలాంటి మైండ్ సెట్ కరెక్ట్ కాదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ మీరు తెలుసుకోండి, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎలా అయినా ఎప్పుడైనా ఏం చెప్తారంటే జాయిన్ అయిపోండి, కోర్సు నేర్పించేసాను, జాయిన్ అయిపోండి, కోర్సు నేర్చుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అంటారు. కోర్సు నేర్చుకుని మీకు రావట్లేదు, మీకు ఇలాంటి మాటలు కాకుండా ప్రాపర్గా మీకు కరెక్ట్ వర్కౌట్ అవుతుందా, ఎంతవరకు పాజిబిలిటీ ఉంది, 10% పాజిబిలిటీ ఉందా, 20% పాజిబిలిటీ ఉందా, ఏం చేయాలి దానికి, అలాంటి ఆలోచన తీసుకొని మేము ముందుకెళ్ళండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వేర్ విచ్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ.
ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది మనకు వర్కౌట్ కాకపోతే వదిలేసేయండి, దాని గురించి వరీ అవసరం లేదు. దెర్ ఆర్ మెనీ బిజినెసెస్, బిజినెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే జాబ్స్ చేసుకోవచ్చు, మన కోర్ డొమైన్లో చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది తెలియక టైం అండ్ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.